बुबल्ला। ओ दूर के मुसाफिर हमको भी साथ ले ले रे, हमको भी साथ ले ले, हम रह गए अकेले। ఇదొక కాంటెక్స్ట్లో వచ్చిన పాట. సో ఆ పాటలో యాక్ట్ చేసిన నిమ్మి అనుకుంటా హీరోయిన్. అట్లాగే అప్పుడు బాలీవుడ్లో ఉన్నటువంటి ఫేమస్ స్టార్స్ సాధన, లేకపోతే ఇప్పుడున్న మన కాంటెంపరీ హీరోయిన్స్ సరిత, స్నేహ, ఇట్లాంటి వీళ్ళ జీవితాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే చాలా కష్టపడ్డారు లైఫ్లో కళాకారులు కాబట్టి, దానివల్ల డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, అందగత్యలు కాబట్టి. కానీ రాను 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 అందం వెళ్ళిపోయింది. ఏ అందం వల్ల అవకాశాలు వచ్చినాయో ఆ అవకాశాలు వెళ్ళిపోయినాయి. వీటి వల్ల వచ్చిన డబ్బు వేరే వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. సో స్వతహాగా కళాకారులు సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు ఫైట్ చేయలేరు, కోట్ల చుట్టూ తిరగలేరు, ప్రశ్నించలేరు. ఇప్పుడు ఇలా హఠాత్తుగా ఒక కాంటెక్స్ట్ తీసుకువచ్చి చెప్పడానికి కారణం బుబల్లా, ఇది మనిషి కథ. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ సేమ్ ప్యాటర్న్. ఈ ఎవ్రీ హ్యూమన్ ఆల్వేస్ ఆల్మోస్ట్ గోస్ త్రూ ఏ సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సో సంఘర్షణ అనేది మనిషి జీవితానికి ఒక సినానిమస్ ఫ్రేజ్గా మారిపోయింది. ఫ్రిక్షన్ లేకుండా, సంఘర్షణ లేకుండా జీవితం ఉంటుందా అని గనక ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది ఉంటే అంతమందిని అడిగి చూడు. అందులో సింహభాగం, దాదాపు 99% మంది సంఘర్షణ జీవితానికి పర్యాయపదంగానే చెప్తారు. నేను దానికి పరిపూర్ణంగా అగేనిస్ట్. నా జీవితంలో ఏ సంఘర్షణ లేదు. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, కంపాటబిలిటీ. అంటే రెండింటి మధ్యన సమన్వయం ఉన్న చోట సంఘర్షణ ఎందుకు ఉంటుంది? అయితే రకరకాల తలాల్లో సంఘర్షణ అనుభవిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు మనం బతుకుతున్న ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న మన మిత్రులు, మన బంధువులు, వీళ్ళని చూస్తే స్పష్టంగా తెలుస్తున్నది. ఈ సంఘర్షణ ఒక ఎంటిటీ లాగా లేదు, అది మల్టిపుల్ ఫేజెస్లో డివైడ్ అయింది. ఒకటి ఉద్యోగం వీడికి మధ్య సంఘర్షణ, వాడు సంపాదించే డబ్బు వీడి అవసరాలు వాటి మధ్య సంఘర్షణ, పిల్లల చదువు వాళ్ళు వృద్ధిలోకి వస్తారా లేదా అన్న ఆలోచనల మధ్య సంఘర్షణ, సరదాగా బయటికి వెళితే కారు, రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ వాటి మధ్య ఉండే సంఘర్షణ, నీకేమాత్రం సరిపడని ఒక వ్యక్తితో జీవితం, ఆ వ్యక్తి మాట్లాడే మాటలు, నీ ఆలోచనలు వీటి మధ్య సంఘర్షణ, నువ్వు ఆరాధించే దేవుడు కానీ ఎందుకో తెలియడం లేదు సంఘర్షణ. ఇట్లా రకరకాల విషయాలతోటి హ్యూమన్ బీయింగ్కి సంఘర్షణ ఉన్నది. సో సంఘర్షణ అనేది ఒక ఎంటిటీ కాదు, అంటే ఒకటి క్లియర్ అయితే ఇంకోటి పోవడానికి రకరకాల ఆస్పెక్ట్స్లో దాని మూలాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ కంటే ప్రబలమైన సంఘర్షణ మనిషి అనుభవించేది ఏమిటంటే మనిషికి మనిషికి ఉన్న సంఘర్షణ.
దానివల్ల వాడు నిరంతరం, ఎందుకంటే ఒక కారు ఉంది, కారు చెడిపోయింది, నువ్వు అవసరమైతే కారుని తన్నొచ్చు, కారు నేను తిరిగి తన్నదు, తద్వారా సంఘర్షణ యొక్క శాతం తక్కువ ఉంటుంది. కానీ మనిషి నీకు నచ్చలేదు, ఆ మనిషిని నువ్వు ఏమన్నా అంటే తిరిగి ఆ మనిషి అంటది కాబట్టి ఆ సంఘర్షణ కొనసాగుతుంది. కామన్ లేమ్యాన్స్ అండర్స్టాండింగ్లో ఒక నట్టుకు సరిపడ బోల్ట్ దొరకకపోతే నిరంతరం సంఘర్షణ ఉంటుంది. దానికి ఎన్ని మార్పులు చేసినా, దానికి ఎన్ని రకాలుగా నువ్వు ఆల్టర్ చేసినా ఆ సంఘర్షణ ఎప్పటికీ ఉంటుంది. జార్జ్ గుడ్జీఫ్ అనే ఒక రష్యన్ ఫిలాసఫర్ దగ్గరికి ఒక లేడీ వచ్చింది. జార్జ్ గుడ్జీఫ్ అనే ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మికవేత్త, యాక్చువల్లీ రెవల్యూషనరీ. అతని ఆలోచనలు కానీ అతని పద్ధతులు కానీ ఈ సాధారణ ఆధ్యాత్మికవేత్తలు అనుసరించే పద్ధతుల్లాగా ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే హీఈస్ నాట్ ఎ మీడియోకర్ స్పిరిచువలిస్ట్, హీఈస్ ఎ రియల్ ఆథెంటిక్ మ్యాన్ అండ్ హీ నోస్ ద ఇంట్రికసీస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. అండ్ వెన్ ఐ రెడ్ హిస్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అండ్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ, ఐ వాజ్ అమేజ్డ్. యూ హ్యావ్ టు రీడ్ హిస్ బుక్ బీల్జబబ్. అతని దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. సో ఆవిడకున్న సమస్యల్లో ఏమిటంటే భర్తకి ఆమెకు పట్టం లేదు. మ్యాక్సిమం ట్రై చేసింది, కాఫీ టేబుల్ బుక్స్ ట్రై చేసింది, ఇన్సెన్స్ బర్నింగ్ ట్రై చేసింది, సైక్రటిస్టులను ట్రై చేసింది, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ స్టార్ట్ చేసింది, డాక్టర్స్ని ట్రై చేసింది, దేవుణ్ణి ప్రార్థించింది, చివరికి ఏ విధంగా కూడా కుదరట్లేదు. వాళ్ళ మధ్య కుదిరినట్టే అనిపిస్తున్నది, ఒక చిన్న మాటతో మళ్ళీ ఇద్దరి మధ్యన అగ్గేస్తే భగ్గుమంట. సో గుడ్జీఫ్ గురించి విని అతని దగ్గరకు వచ్చింది. కానీ గుడ్జీఫ్ ఏం మాట్లాడటంలే. ఆ తర్వాత ఈమెకు కూడా ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత విసుగు వచ్చింది. ఇతను ఏమో చెప్తాడా చెప్పడా అని ఎవరినో అడిగింది. గుడ్జీఫ్ ఎక్కడా అంటే అతను అక్కడెక్కడో కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు తెలుసు, మీరు వెళ్తే వెళ్ళండి బట్ బీ కేర్ఫుల్, నిశ్శబ్దంగా ఉండండి, ఆ ఏరియాలో అతను ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఈమె వెళ్ళి డోర్ దగ్గర నిలబడ్డది అక్కడ. అప్పుడు గుడ్జీఫ్ అక్కడున్న వేరే వ్యక్తితో ఏమంటాడంటే, ఇప్పుడు నీకు సిగరెట్ నచ్చడం లేదు, ఒక బ్రాండ్ దాగింది, నువ్వు అది నచ్చాలని ఎందుకు ట్రై చేస్తున్నావు, అదే సిగరెట్ ఎందుకు మాటిమాటికి వెలిగిస్తున్నావు, చేంజ్ ద బ్రాండ్ అన్నాడు. అనగానే ఈమెకు స్ఫురించింది, సో లెట్స్ చేంజ్ ద హస్బెండ్ అని నేను గుడ్జీఫ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అనమాట. సో దట్ ఈస్ ద సొల్యూషన్. అంటే మన దగ్గర ఉన్న స్క్రూకి సరిపడ్డ బోల్ట్ దొరకనప్పుడు ఆ దాన్ని వదిలేసి ఇంకో బోల్ట్ని పట్టుకోవడంలోనే మన జీవితం ఆనందమయమవుతుంది తప్ప, దాన్ని సరిచేసే పనిలో పడితే మాత్రం జీవితం సంకనైపోతుంది. కానీ మన సాంప్రదాయం, మన ధర్మం మనం ఏం చెప్తున్నది, ఏదేమైనా సరే నచ్చకపోయినా సరే మనిషి ధర్మం అట్లాగే కలిసి ఉండాలి. ఐ డోంట్ అడ్వొకేట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. కానీ ఇప్పుడు నాకున్న ఇంటెలిజెన్స్ ఏమిటంటే, నీకు నీ జీవితం మీద పరిపూర్ణ అవగాహన వస్తే ఎలాంటి వాళ్లతో నువ్వు జీవించాలనే విషయం మీద నీ క్లారిటీ వస్తుంది. అప్పుడు 100 బోల్ట్ ట్రై చేయవు. ఇప్పుడు ఒక షాప్లో ఉన్నవాడు ఒక నట్టు ఇవ్వగానే టక్కున దానికి సరిపడ బోల్ట్ ఇస్తాడు, హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్. అట్లా నీ జీవన విధానానికి సరిపడ్డ వ్యక్తి, మిత్రుడు, వృత్తి, డబ్బు, హోదా అన్నీ గుర్తించే సామర్థ్యం ఏర్పడతాయి. సో ఇక్కడి నుంచి ఒక ఫిలాసఫీ పుట్టింది, అది ఆచరించదగ్గ ఫిలాసఫీ. మనం ఒక ఇంట్లో పుట్టామనుకోకుండా, అది మన ఇల్లు కాదు, వాళ్ళు మనవాళ్ళు కాదు. అలాగే మనం కొందరిని నా అనుకుంటున్నాం, వాళ్ళు మనవాళ్ళు కాదు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు. సో మనకి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత, నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే సమాజం మన జీవితానికి, జీవితంతో ముడిపడ్డ రకరకాల విషయాలు మనకు అవగాహనలోకి వచ్చిన తర్వాత మన నట్టుకు సరిపడే బోల్ట్ని మనం వెతుకులాడుకునే పని చేయాలి. ఆ బోల్ట్ ఎవరు? మనకి తగ్గ ఒక ఫిలాసఫరు, మన ఆలోచనకు తగ్గ ఒక గురువు, మనకు నచ్చే ఆహారం, మనం తినడానికి మనకిష్టమైనటువంటి ప్లేటు, మనం పడుకోవడానికి కావాల్సిన ఒక పరుపు, మన ఆలోచనలకు దగ్గరగా ఉండే మిత్రులు, మనకు ఎలాంటి ఇంట్లో ఉంటే బాగుంటుందో అటువంటి ఇల్లు,
ఇవి మనం గనక సమకూర్చుకోగలిగితే అప్పుడు నీ ఫ్యామిలీని నువ్వు సంపాదించుకున్నట్టు. సో మనం పుట్టిన ఇల్లు మన ఫ్యామిలీ కాదు. మన లైఫ్లోకి నీ ప్రమేయం లేకుండా వచ్చేవాళ్ళు నీ ఫ్యామిలీ కాదు. యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ని నీకు పరిచయం చేస్తా. మా బాబాయ్ ఘంటసాల అద్భుతంగా పాడతాడు. మా అత్త సుశీల అద్భుతంగా పాడుతుంది. మా మేనమామ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గ్రేట్ సైంటిస్ట్. మా తాత రమణ మహర్షి. మా నాన్న తరపు వాళ్ళ తాత నీమకరళి బాబా. కొందరు ఫారిన్ వేరే దేశంలో మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎవరు? మార్ప, మిలరేప, తిలోప, నవరూప, జలాలుద్దీన్ రూమి, వీళ్ళంతా నాకు బాబాయిలు. తర్వాత మేనమామలు అవుతారు. అలాగే నాకు చాలామంది బ్రదర్స్ ఉన్నారు. చేతన్ భగత్ నా బ్రదర్, మంచిగా రాస్తాడు. అట్లాగే అర్ణవ్ గోస్వామి నాకు బ్రదర్ అవుతారు, ఎల్డర్ బ్రదర్, మంచి వక్త, ఒక టీవీ ఛానల్ రన్ చేస్తున్నాడు. అతను చూసినప్పుడల్లా నాకు నా హృదయం గర్వంతో పొంగిపోతుంది. అట్లాగే మా నిషి అద్భుతంగా పాడుతుంది. తర్వాత మాకు గురువుగారు ఉన్నారు, అశోక్ గురుజాలే. అలాగే మా నా గురుమిత్రుడు ఉన్నాడు, వల్లపరెడ్డి బుచ్చారెడ్డి. మంచి 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 రచయిత, అద్భుతమైన మనిషి, మంచి ప్రేమ. దాంతోపాటు నేను మళ్ళీ డిస్కవర్ చేసుకున్న మా జానకమ్మ గారు కావచ్చు, మా కాంత్ గారు కావచ్చు, కిషన్జీ, విన్సీ, హరి, అవలోకిత, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇది రక్త సంబంధం కాదు, గాలి సంబంధం. మేము పిలిచేదంతా ఒకటే గాలి. ఫైండ్ యువర్ ఫ్యామిలీ. రసో వైసహరిసా.